ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటికి సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, ది మహేష్ హియర్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్ను వాయిదా వేస్తున్నట్లుగా అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఇంకా వెబ్సైట్లో అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ మనకు ఈరోజు మనకు ఈ యొక్క న్యూస్ అయితే రావడం జరిగింది. కొద్ది క్షణాల్లో మనకు మరొక గంటల్లోనే మనకు ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉండొచ్చు, అక్కడ మీరు చూడొచ్చు. మనకు వచ్చిన లేటెస్ట్ డేట్స్ ప్రకారంగా చూసినట్లయితే ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు జరగాల్సిన ఈ యొక్క ఏపీ టెట్ను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ పరీక్షలను ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు నిర్వహించినట్లుగా వెల్లడించింది. అంటే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు ఉంటాయి. మార్చి 12 మనకు కీ అనేది విడుదల చేస్తారు. 16 మనకు ఫలితాలు అయితే ప్రకటించినట్లుగా తెలిపింది. ఈ పరీక్షకు సిద్ధమవడానికి మరింత సమయం ఇవ్వాలన్న అభ్యర్థుల వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ యొక్క ఏపీ టెట్కి 450,000 మందికి పైగా ఈ యొక్క దరఖాస్తు అయితే చేసుకున్నారు. సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే మరింత సమాచారం కోసం మనం టుమారో వచ్చే న్యూస్ పేపర్స్లో గమనించాల్సి ఉంటుంది. తప్పకుండా ఒక అప్డేట్ మీకు అందిస్తూ ఉంటాను. అంటే ఏ రోజున ఏ పరీక్షలు ఉంటాయి, అంతేకాకుండా హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, అటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా మనకు అందలేదు. సో తప్పకుండా అవి మనకు టుమారో న్యూస్ పేపర్స్లో మేబీ రావచ్చు. తప్పకుండా ఒక అప్డేట్ అయితే ఇస్తాను. మనకు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు కూడా ఈ యొక్క ఏపీ టెట్ అనేది నిర్వహించబడుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఎగ్జామ్కి అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. సో సమయం అనేది మనకు కొంచెం ఇప్పుడు అనుకూలంగా ఉంది కాబట్టి అందరూ హార్డ్ వర్క్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్.